ఒక విషయం మీరు వినాలి సార్, దయచేసి వీళ్ళు ఏ రోజు కూడా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పరు. మేము ఏ రోజు కూడా ప్రభుత్వ సంస్థలు ఇన్ని పెట్టినామని చెప్పరు. మేము ఏ రోజు కూడా విద్య మేము ఈ విధంగా డెవలప్ చేస్తాము అని చెప్పరు. ఏ రోజు కూడా మేము ప్రజలకు ఈ రకంగా బిలో పావర్టీ ప్రజలకు ఈ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పరు. ఎంతసేపు మీరు గమనించండి, ఒక పబ్లిక్ మైండ్ సెట్ తోటి దేవుడు ఇంతకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మీలాంటి పెద్ద మేధావులు ఎవరైనా ఇంటి ముందరు పోతే అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేని సమాజం, అక్కడనే ఒకడు గడ్డాలు మీసాలు పెంచుకొని పోతే వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక మైండ్, భారతదేశంలో ఉన్నటువంటి సైకాలజీ థింక్ ఏంటంటే ఒక భయం ఏంది, ఎవరైనా గురువులు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి ఏమైనా అంజాం కొట్టినా వాళ్ళ భయం, వాళ్ళతో భక్తిగా ఉండకపోయినా మాకు శపిస్తారేమో, లేకపోతే మమ్మల్ని దేవుడు మమ్మల్ని ఏమైనా ఆశీర్వదించడమో అన్న భయంతో వాళ్ళ కాళ్ళు మొక్కుతారు తప్ప దేశానికి వెన్న తెచ్చినటువంటి అబ్దుల్ కలాం లాంటి వాడు ఎంతో గొప్ప రాకెట్లు కానీ అణుబొమ్మలు కానీ సృష్టించినట్టు వాడిని పట్టించుకోరండి. వాళ్ళకి కావాల్సింది భక్తి, భక్తి ముసుగులో ఆ వీక్ పాయింట్ భారతీయ జనతా పార్టీ పట్టేసుకున్నది. భారతీయ జనతా పార్టీకి ఒక లూప్ పాయింట్ ఏం దొరికిందంటే, ఎవరైనా మన దేశంలో ఉన్నటువంటి ఈ హిందుత్వాన్ని మనం తీసుకెళ్ళినప్పుడు వ్యతిరేకిస్తే వీళ్ళు హిందూ ద్రోహులుగా చిత్రీకరించవచ్చు, లేదు వాళ్ళు ఆటోమేటిక్ సమాజంలో ఉన్నప్పుడు ఏమంటామంటారని మనం వ్యతిరేకంగా మాట్లాడితే మనం హిందువులను మనం వ్యతిరేకపోతామేమో అనే భయంతో ఆటోమేటిక్ ఈ మాత్రం సీట్లు వాళ్ళు సంపాదించారు సార్. ఓకే సార్, చెప్పండి చెప్పండి మోహన్ గారు. అదే చెప్తున్నా.